భారత ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తుంది. ఇందులో భాగంగా రైతుల కోసం కూడా పలు రకాల పథకాలు ఉన్నాయి. దీంతో లక్ష రూపాయల ఆదాయం వరకు కూడా పొందవచ్చు. అయితే పిఎం కుసుమ్ యోజన గురించి మీకు తెలుసా? ఈ పథకం ద్వారా అదిరిపోయే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. అయితే ఎలా అని అనుకుంటున్నారా? పిఎం కుసుమ్ పథకం వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు భారతీయ రైతులకు సౌర వ్యవసాయం యొక్క ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అవును, రైతులకు సోలార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేయబడిన అదనపు శక్తిని నేరుగా భారత ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ఇది మన రైతుల ఆదాయాలను పెంచుకోవడానికి కూడా వీలు కల్పించే కుసుమ్ పథకం యొక్క ప్రయోజనాల్లో ఒకటి. కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులు 25 ఏళ్ల పాటు ఆదాయాన్ని పొందవచ్చు. మరి పిఎం కుసుమ్ పథకం అంటే ఏంటి? అసలు కుసుమ్ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి? పిఎం కుసుమ్ పథకం యొక్క భాగాలు ఏంటి? ఈ స్కీమ్ కు ఎవరెవరు అర్హులు? కుసుమ్ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి? కుసుమ్ స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేయాలి? అవసరమైన పత్రాలు ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ అంటే ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని పూర్తిగా తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ శిరీష కందుల. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. మీరు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. భారత ప్రభుత్వం కుసుమ్ స్కీమ్ లేదా ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ యోజనను మార్చి 2019లో ప్రారంభించింది. ఈ పథకానికి భారత రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ MNRE ప్రకటించింది. అయితే ఈ పిఎం కుసుమ్ పథకానికి 2026 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పిఎం కుసుమ్ యోజన అనేది రైతుల సాగు కోసం సోలార్ ఇరిగేషన్ పంపులను ఏర్పాటు చేయడానికి సబ్సిడీని అందించే పథకం. అయితే రైతులకు పిఎం కుసుమ్ స్కీమ్ సబ్సిడీ రేట్లకే సోలార్ ప్యానెల్స్ ను అందిస్తుంది. దీని ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కూడా చేయవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిసిటీని విక్రయించడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుండి ఈ డిస్కంలు కరెంట్ను కొంటాయి. అంతేకాకుండా రైతులకు సోలార్ ఎనర్జీ వల్ల కరెంటు వినియోగం తగ్గుతుంది. డీజిల్ ఉపయోగించవలసిన పని అస్సలు లేదు. మీరు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలని అనుకుంటే ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడైతే సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని భావిస్తున్నారో ఆ స్థలం పవర్ సబ్స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ప్రధానమంత్రి కుసుమ్ యోజనలో ప్రతి రైతు గొట్టపు బావులు మరియు పంపు సెట్లను అమర్చుకోవడానికి 60% సబ్సిడీని అందుకోవచ్చు. ఇందులో 30% కేంద్రం, 30% రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బ్యాంకు ద్వారా 30% రుణం తీసుకోగా 10% మాత్రమే రైతులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కుసుమ్ పథకం యొక్క లక్ష్యాలను చూద్దాం. పిఎం కుసుమ్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రైతులకు అందుబాటులో ఉంచడం మరియు వ్యవసాయ రంగానికి డీలర్ రహిత నీటి పారుదలను వనరులను అందించడం. సౌర పంపులు సురక్షితమైన శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున మరింత ప్రభావవంతమైన మరియు పర్యావరణ అనుకూల నీటిపారుదలలో మన రైతులకు సహాయం చేస్తాయి. అదనంగా ఈ పంపు సెట్లు డీజిల్తో నడిచే పంపుల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే శక్తి పవర్ గ్రిడ్ను కలిగి ఉంటాయి. రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అదనపు విద్యుత్ని నేరుగా మన ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ఇప్పుడు పిఎం కుసుమ్ పథకం యొక్క భాగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా రైతులు సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకుని పైసా ఖర్చు లేకుండా విద్యుత్ని పొందవచ్చు. సాగుకు నీరు అవసరం లేనప్పుడు తమ వద్ద ఉత్పత్తి అయ్యే మిగులు సౌర విద్యుత్ని ప్రభుత్వానికి అమ్మి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ కుసుమ్ పథకంలో 3 రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి. దీనిలో రైతులు తమకు సరైన కాంపోనెంట్ ని ఎంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. కాంపోనెంట్ ఏ, మొత్తం 10 GW గ్రిడ్ కనెక్ట్ చేయబడిన స్టీల్ మౌంటెడ్ డిసెంట్రలైజ్డ్ సోలార్ ప్లాంట్లు మరియు ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత పవర్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేయవచ్చు. ప్రతి ప్లాంట్ పరిమాణం 500 కిలోవాట్ నుండి 2 MW వరకు ఉంటుంది. కాంపోనెంట్ బి, 7.5 HP సామర్థ్యం గల మరియు 17.50 లక్షల విలువైన స్టాండ్ అలోన్ సోలార్ పంపులను ఇన్స్టాల్ చేయవచ్చు. కాంపోనెంట్ సి, ఒక్కొక్కటి 7.5 HP సామర్థ్యం గల సోలారిస్ 10 లక్షల గ్రిడ్ కనెక్ట్ చేయబడిన వ్యవసాయ పంపులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అయితే ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కు ఎవరు అర్హులు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రైతు అయి ఉండాలి. కాబట్టి రైతులందరూ ఈ పథకానికి అర్హులే. ఈ ప్రాజెక్ట్ కింద కనీస సామర్థ్యం ఉన్న 0.5 MW సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు దాదాపు 2 నుండి 2.5 ఎకరాల భూమి అవసరం. ఇంకా పంచాయతీ సహకార సంస్థలు, నీటి వినియోగదారుల సంఘాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కుసుమ్ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 28,250 MW విద్యుత్ ని ఉత్పత్తి చేయగల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. కుసుమ్ పథకం వివరాల ప్రకారం మన ప్రభుత్వం అత్యాధునిక సౌర పంపులను వ్యవస్థాపించడానికి రాయితీలను అందిస్తుంది. అవి 720 MW సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున నీటి పారుదలని మెరుగుపరుస్తాయి. ఈ పథకం ద్వారా మన రైతులు సోలార్ ప్లాంట్ల
ద్వారా ఉత్పత్తి చేయబడిన అదనపు విద్యుత్ని నేరుగా మన ప్రభుత్వానికి విక్రయించే అవకాశాన్ని అందిస్తుంది. ఇది మన రైతులకు ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. గ్రామీణ ప్రాంతంలోని భూస్వామి 25 సంవత్సరాల పాటు సోలార్ ప్లాంట్ అమలు కోసం బంజరు భూమి మరియు సాగు చేయని భూమిని ఉపయోగించడం ద్వారా కూడా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఈ సాగుకు యోగ్యమైన భూముల్లో సోలార్ ప్లాంట్లు కనిష్ట ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ విధంగా మన రైతులు మొక్కలను అమర్చిన తర్వాత ఈ సాగును కొనసాగించవచ్చు. పిఎం కుసుమ్ పథకం పునరుత్పాదక శక్తి యొక్క పెరుగుతున్న వినియోగాన్ని నిర్ధారిస్తుంది మరియు పొలంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా పర్యావరణ అనుకూల సాగుకు కూడా గేట్వేను తెరుస్తుంది. అయితే ఇప్పుడు పిఎం కుసుమ్ స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. అయితే సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం టెండర్లను పిలుస్తుంది. కేవలం ఎంపిక చేసిన సంస్థల ద్వారా మాత్రమే సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఆసక్తి ఉన్న రైతులు కుసుమ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీని కోసం అధికారిక పోర్టల్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ విభాగం పై క్లిక్ చేయండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అవసరమైన అన్ని వివరాలతో ఈ స్క్రీన్ పై కనిపించే రిజిస్ట్రేషన్ ఫామ్ ను పూరించాలి. డిక్లరేషన్ బాక్స్ చెక్ చేసి సమర్పించు పై క్లిక్ చేయండి. ఆన్లైన్ దరఖాస్తు ఫారం లో అవసరమైన మొత్తం సమాచారాన్ని ఖచ్చితంగా అందించండి. అన్ని సహాయక పత్రాలు జోడించి సమర్పించాలి. కుసుమ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే బ్యాంకులు కొన్ని ష్యూరిటీని తప్పకుండా అడుగుతాయి. రైతులు నెలకొల్పే సోలార్ ప్లాంట్ పవర్ సామర్థ్యం, నిర్మాణ వ్యయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే రైతుకు రుణం మంజూరు చేస్తాయి. కాబట్టి ఆధార్ కార్డ్, భూమి పత్రం, బ్యాంకు ఖాతా పాస్బుక్, ఒక డిక్లరేషన్ ఫామ్, మొబైల్ నంబర్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమవుతాయి. అయితే కుసుమ్ పథకం కోసం విజయవంతమైన ఆన్లైన్ దరఖాస్తు తర్వాత రైతులు డిపార్ట్మెంట్ పంపిన సరఫరాదారులకు సోలార్ పంప్ సెటప్ చేయడానికి మొత్తం ఖర్చులో 10% జమ చేయాలి. సబ్సిడీ మొత్తం మంజూరైన తర్వాత సోలార్ పంప్ సెట్ కు అధికారం ఇవ్వబడుతుంది. దీనికి సాధారణంగా 10 రోజుల నుండి 90 రోజుల వరకు సమయం పడుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.